తెలియని రాజకీయాలు చిరంజీవి మదిలో కొత్త ఆశలు పుట్టిస్తున్నాయి. అదేవిధంగా పాత ఆశలు వదులుకోలేకపోతున్నారు. రాజకీయాలు వంటబట్టినట్లు పూటకో మాట మాట్లాడుతున్నారు. ప్రజలు రారమ్మంటున్నారంటూ, చేతులు చాచి పిలుస్తున్నారంటూ సినీ ఫక్కీలో తెరచాటు రహస్యపు రాజకీయాలను తెరపైకి తెచ్చి పార్టీ పెట్టిన చిరంజీవి ఆశలు ఆనాడే గల్లంతయ్యాయి. తెలుగు సినిమా రంగంలో చరిత్ర సృష్టించిన మెగాస్టార్ చిరంజీవి తన రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసుకుంటున్న అంశంపై ఎస్డివి న్యూస్ అందిస్తున్న ఓ ప్రత్యేక కథనం. పునాదిరాళ్లు సినిమాతో తన భవిష్యత్తుకు సినీ రంగం జగత్తులో స్థానానికి గట్టి పునాది వేసుకున్న, రాజీ పడాల్సినంతగా రాజకీయాలు చేస్తానని సినీ వెలుగులే చూసిన చిరంజీవి రాజకీయ చీకట్లు భరించలేకపోతున్నారా? స్వయం కృషితో సినిమాల్లో ఎదిగి ఆ రంగాన్ని శాసించగలిగే కొదమసింహమై ముందుకు సాగిన రాజకీయాలు అచ్చిరాకపోవడంతో ఊగిసలాట మొదలైందా? ప్రేక్షకుల గుండెల్లో మంచి దొంగ స్థానం సంపాదించుకున్న ఈ అభిమాన ఖైదీ స్టెప్పులంటే ఎంతో అభిలాష అని చెప్పి తనకంటూ సినీ రంగంలో గ్యాంగ్ ను సృష్టించుకున్న సినీ మాస్టర్. అంటే నీ ఆలోచనే, రావణుండు అంటే మరి నీలోచనే, ఆంజనేయుడంటే అరి నీ సహనమే, అసలు దెయ్యం అంటే అది నీ కోపమే. చెడునే వెంటనే వెంటాడి చంపరా, సహనం వేటుతో కోపాన్ని తెంపరా, మీసం మెలిక తిప్పి ముందుకేరా, మోసం మక్కెలిరిచి ముందరైరా. అన్న వెళ్ళే రూటు ఏ నమ్మడమే రైటు, నమ్మకమే ఆయుధమై నవ్వుతూ నువ్వొచ్చావంటే పరారే పరారే. స్నేహం కోసం ఊరికిచ్చిన మాటగా కట్టుబడి ఉంటానని అనుకున్నారు. నేను పుట్టిన ఈ గడ్డ సాక్షిగా, నన్ను కన్న నా తల్లిదండ్రుల సాక్షిగా, నన్ను ప్రేమించే ఈ జనం సాక్షిగా, నాకు అన్నం పెట్టిన నా మార్కెట్ సాక్షిగా నేను నీతిగా ఉంటానని, సొంత లాభం చూసుకోనని, బంధు ప్రీతి అస్సలు చూపించనని ఒట్టేసి చెప్తున్నాను. కానీ పదే పదే మాట మార్చేంత మహానగరంలో మాయగాడు అని ఎవరూ అనుకోలేదు. పులియంతటి వాడు చిరంజీవి అనుకుని నమ్మిన అభిమానులకు ఆదిలోనే సంఘర్షణను సృష్టించారు. వస్తూ వస్తూనే ముఖ్యమంత్రి అయినంత ఆనందంలో పార్టీని ముందుకు తీసుకెళ్లి గెలుస్తామని, 180 సీట్లు ఖాయమని చెప్పి 18 సీట్లకే పరిమితమైన పట్టించుకోని చిరంజీవి ఇటీవల కొత్త రాగాన్ని వల్లిస్తున్నారు. ప్రజలు తనను సీఎం కావాలని కోరుకుంటున్నారని, తనకింకా ముఖ్యమంత్రి కావాలన్న ఆశ బలంగా ఉందని మరోసారి తన మనసులో మాట బయటపెట్టారు. నటించాల్సిన అవసరం ఉంటుందా? మీరు చెప్పిన పాత్రలో జీవించే అవకాశం వస్తుందని ప్రజలంతా అనుకుంటున్నారు. రాజకీయాల్లో చాలా సీరియస్ గా నాకు ఇప్పుడు మళ్ళీ సినిమాల వైపు దృష్టి సారించడం అంత సబబు కాదు, అది కరెక్ట్ కాదని అనుకుంటున్నాను. ఆ కోరిక నా కోరిక మీ కోరిక తీర్చేందుకు రామ్ చరణ్ ఉన్నారు కాబట్టి ఐ థింక్ ఆ గ్యాప్ ను తను ఫిలప్ చేయాలని, ఆ సంతోషాన్ని నా యొక్క ఇదిని కూడాను తన ద్వారా మీకు వినోదం లభిస్తుందని ఆశాభావంతో వ్యక్తం చేస్తున్నాను. ఇక ఆ రంగం కాదనుకుని ఒక రోజున ఈ రంగంలోకి వచ్చిన తర్వాత నన్ను సీరియస్ గానే ప్రజాసేవ వైపు మొగ్గు చూపే విధంగా మీరందరూ ఆశీస్సులు అందజేస్తారని భావిస్తాను. పార్టీ పెట్టిన నాడు ఇక నా జీవితం మీకే సొంతం, మీ సేవకే అంకితం, ఇక ముఖానికి రంగేసుకునేది లేదని గొప్పలు చెప్పారు. సినిమాల్లో నటించేది లేదన్నారు. నా పూర్తి సమయం ప్రజల సంక్షేమానికే వినియోగిస్తానని చెప్పారు. కాలం గిర్రున తిరిగి నావ తిరగబెట్టింది. సినిమా బాక్స్లు నిండినంతగా బ్యాలెట్ బాక్స్లు నిండలేదు. సీన్ రివర్స్ అయింది.
ఓదారి ఇదాలంటే ఉపతోకైనా లేదండి, ఏదే ముడి నడగాలన్నా ఉండికి చిల్లర లేదు. గదవి ఎండిపోతుంది, కడుపు మండిపోతుంది, పులుసు గారిపోతుంది. ఎందుకిలా నా కడుపు గారిపోయింది, ఎందుకిలా నా కర్మ కాలిపోయింది, ఎందుకిలా నా కర్మ కాలిపోయిందా? తలకిందులు పింగులు మార్వా, తలకిందులు పింగులు తలకిందులు పింగులు తలకిందులు కిందులు తలకిందులు కిందులు తలకిందులు కిందులు చెమటోచే మనుషులకి ఏ లోటు రానే రాదంటారు. ఏమైంది ఆ చెమటేగా మిగిలింది, చేతిలో గీత నలిగింది, నుదుటిపై రాత టోటల్ గా చీకటైంది. లైఫ్ పెదవి అండిపోతుంది, కడుపు మండిపోతుంది, పులుసు గారిపోతుంది. ఎందుకిలా నా కర్మ కాలిపోయింది, ఎందుకిలా నా కర్మ కాలిపోయింది. సమాజంలో చిరంజీవి అనే వ్యక్తి తెలియని వాడుండడు. ఒకవైపు గోదావరి కృష్ణమ్మ, మరోవైపు పెన్న తుంగభద్ర నదులుగా జోరుగా సాగుతున్న జలపాతాలుగా చిరు జీవితం గడిచింది. ఆ జీవితం కాస్త రాజకీయాల్లోకి వచ్చిన తరువాత జీరో అయింది. ఆశల పల్లకిలో దోసిలి పట్టుకొని ఎదురు చూస్తున్నారు. తిరిగి తన మనసులోని మాటను బయటపెట్టారు. తాను సినిమా చేయాలి అని ప్రేక్షకులను ప్రశ్నించినట్లు ప్రశ్నించారు. కొంతకాలం తరువాత రజనీకాంత్ రోబో సినిమా ఆడియో విడుదలలో తన మనసులోని మాటను సూటిగా బయటపెట్టేశారు.